సార్ మీ కార్యకర్తలకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్? తెలుగుదేశం పార్టీ అనుకున్న కార్యకర్తలకి ఇప్పుడు వస్తున్న సిచువేషన్ ప్రకారంగా మీరు ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు? ఏ కార్యకర్తలు నేను ధైర్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే పార్టీకి ధైర్యం ఇస్తున్నారో గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత తేలిగ్గా ఏదో తీసేయచ్చు అనుకుంటున్నాడు జగన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ తాత వల్ల వాళ్ళ నాన్న వల్ల ఈయన వల్ల అస్సలు అవ్వదు, ఇబ్బందులు పెడతారు. కానీ మా కార్యకర్తలు ఇప్పుడు పౌరుషం పెరిగింది. నేను ఎక్కడ ఆగినా వాళ్ళు ఒక్క చెప్తున్నారు, అన్నాను మొన్న చెప్పినాం వడ్డీతో సహా మళ్ళీ తిరిగిస్తాను మర్చిపోద్దన్న పేర్లని కానీ మేము పంపిస్తాం అని తిప్పి నాకు ఎవరు చెప్పారు? మా కార్యకర్తలు చెప్తున్నారు. ఎవరు బెదిరిపోట్లే, ఎవరు కంగారు పోట్లే, ఇద్దరు ముగ్గురు పోతే పోతారు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ పోరు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష నియామకంలో జాప్యం కాదు, రాష్ట్ర పార్టీ అధ్యక్ష మొన్నే మహానాడు అయింది కదా, మహానాడు అయిన తర్వాత ప్రక్రియ ప్రారంభిస్తాం. పార్లమెంట్ పార్టీ స్టేట్ పార్టీ కమిటీలు అన్నింటినీ పూర్తి చేసుకుంటాం. ఈ నెల వచ్చే నెలలో అయిపోతుంది సార్. ఇప్పుడు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ కార్యకర్తల పైన అనేక రకమైన తప్పులు కేసులు పెడతారు కదా, మరి దీనిపైన మీరు ఏ విధంగా మీరు స్పందిస్తున్నారు? ఇప్పుడు మా కార్యకర్తల పైన ఎక్కడ కానీ ఒక కేసు పెడితే చాలు, ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీకి టీం ఉంది, ఇమీడియట్గా మనం వెళ్ళి లీగల్ పరంగా న్యాయ పోరాటం మేము చేస్తున్నాం, వాళ్ళందరికీ బెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు అదే కాకుండా మేము ఇంకో కొత్త ఆలోచనతో రాబోయే రోజుల్లో కోర్టుని ఆశ్రయిస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి దొంగ కేసులు పెడుతున్నారు, ఏ అధికారి పెడుతున్నారు అనేది మేము మాకు లీగల్ స్ట్రాటజీ ఉంది. దానికి అన్నీ నేను చెప్పకూడదు కదా, మీకు ఒక 2 వారాల్లో మీరే చూస్తారు. అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వం సొంత నిర్ణయాలు తీసుకుంటుందా, లేదంటే అంటే ఆంధ్రప్రదేశ్ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందా, లేదంటే ఏంటి సార్ ఇది? రాజారెడ్డి రాజ్యాంగం, ఎవడు బతకూడదు, ఇప్పుడు ఎవడు బతకూడదు, వీళ్ళు తప్ప ఎవడు ఉండకూడదు. రాజ్యాంగం మనం ఇచ్చిన స్వేచ్ఛ మనం ఎవరు వినియోగించకూడదు అనే ఆలోచనలు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. నిజంగానే ప్రజాదరణ అంటుంటే ఎందుకండి ఇంతమంది నాయకులు మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకండి మీరు ఇంతమంది పైన తప్పుడు కేసు పెడుతున్నారు? అరే అయ్యన్న పాత్రుడు గారి పైన నిర్భయ కేసు అంటే ఏం చెప్తా, స్ట్రైట్గా అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. అయ్యన్న పాత్రుడు గారు సీనియర్, ఆయన పైన నిర్భయ కేసు పెట్టారు, అచ్చన్నదేంటి పేరే లేదు విజిలెన్స్ రిపోర్ట్లో, అచ్చన్న పేరు లేదు, కనీసం మంత్రి అనే పదం కొట్టలేదు. అంటే ఏమంటారు? లెటర్ చూపిస్తారు. కరెక్ట్, మీరు ఆ లెటర్ చూసారు కదా, ఒక లెటర్ చూపిస్తారు, ఇదిగో లెటర్ రాశాడు, లెటర్ అయ్యా అలా నేను 100 లెటర్ రాశా మంత్రిగా. నేను ఇప్పుడు చెప్తున్నా 100 రోజుకి 100 రాశా. ఇప్పుడు గ్రామం నుంచి వస్తాడు సర్పంచ్ గారు, వస్తారు నా దగ్గరికి, ఆనాడు పిఆర్ మంత్రిగా సర్పంచ్ గారు వస్తారు, అయ్యా నాకు రోడ్ కావాలంటారు, చూస్తాను ఓకే ఇమ్మీడియట్లీ సర్క్యులేట్ ద ఫైల్ అంటారు, తప్పది. నేను ఇంకొక వస్తాడు కంపెనీ, అయ్యా మేము కొత్త రకం రోడ్ వేయగలుగుతాము, కొత్త టెక్నాలజీ వచ్చిందంటాడు, నేను ఏమంటాను సెక్రటరీ గారు ఇమ్మీడియట్లీ రివ్యూ అండ్ డూ పైలట్ అంటాను. ఓకే 50 లక్షలు అంత ఖర్చు అవుతుంది, పైలట్ చేయండి బాగుంటుంది, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చేద్దాం, తప్పండి. ఆ కాగితం ఎక్కడికి వెళ్తున్నాయి సార్? సెక్షన్కి వెళ్తుంది. సెక్షన్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి గ్రీన్ నోట్ ద్వారా ఫైల్ మంత్రి గారికి వస్తుంది. కానీ ఇక్కడ దారుణమైన ఈఎస్ఐ విషయంలో అసలు ఫైల్ మంత్రి గారికి రాదు, అంటే అచ్చెన్నాయుడు గారు ప్రమేయం లేదు దాంట్లో, అసలు సంబంధం లేని సబ్జెక్ట్, ప్రమేయం లేని సబ్జెక్ట్లో కూడా తీసుకెళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ పోతున్నారు చూడండి సార్. మరి వైసీపీ నాయకులు అంటున్నారు తెలుగుదేశం నాయకులు అక్రమంగా దోచుకుంటున్నారని అంటున్నారు, దానిపైన మీ యొక్క అభిప్రాయం? మొన్న 6 లక్షల కోట్లు దోచేసామని పుస్తకం వేశారు కదా, 6 రూపాయల అవినీతి జరిగిందని ఇక్కడ నిరూపించారా? సంవత్సరం అయింది కదా, 13 నెల అంతేనా, 13 నెలలు, 13-14 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఒకటని నిరూపించారా? స్ట్రైట్గా అడుగుతుంది. అంటే ఎంత అవగాహన లేని మంత్రులు ఉన్నారో మీరు చూడండి. మన ఫైబర్ గ్రిడ్ గురించి లోకేషన్ జైలు పంపిస్తానంటున్నారు, అసలు ఫైబర్ గ్రిడ్ ఐటీ మంత్రి కింద లేదని అంత కూడా తెలియదు, అలాంటి సబ్ కమిటీలు, అలాంటి మంత్రులు ఉన్నారు. ఏం చెప్పాలి చెప్పు నా బాధలు, ఇలాంటి మంత్రులు అంటే అసలు లోకేషన్ జైలుకి పంపిస్తాను చెప్పుకుని తిరిగే బ్యాచ్లు, కనీసం అది ఏ డిపార్ట్మెంటో తెలుసుకోవాలి కదా. ఫైబర్ గ్రిడ్ ఆనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ మంత్రి కింద ఉంది, ఐటీ మంత్రితో సంబంధం లేని సబ్జెక్టు అలా ఉంది. అంటే ఏం లేదు, మేము ఏనాడు తప్పు చేయం, అందుకే ఈరోజు సాగే తిరగలుగుతున్నాం కదా, ఏం తప్పు చేయనో లేకపోయినా ఇట్లా ఆరోపణలు చేస్తున్నాం. ఇప్పుడు అచ్చనగారిది అంతే కదా, ఇన్ని వేల కోట్లు దంచేసారు ఇసుక అన్నారు, ఇది అన్నారు, ఏమేంచి ఇప్పుడు ఇసుక ధర ఎంతండి? ఇప్పుడు ఇసుక ధర 6 రేట్లు నుంచి 10 రేట్లు పెరగలేదా? మద్యం ధర ఎంత ఉందండి? అసలు అది మద్యం కూడా అనలేం, అది తాకితే సరాసరి పైకే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఆరోగ్యం క్షీణించే విధంగా ఉంది మద్యం. ఇప్పుడు భూములు చూడండి, విశాఖపట్నంలో కుంభకోణం భూములు ఎట్లా లాక్కుంటున్నారు చూడండి. ఇంకా మిగతా రాసలీలలోనే మీ అందరూ తెలిసిందే, నేను చెప్పాను అవసరంలో. ఇట్లా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. ఒక క్రమశిక్షణ పద్ధతిగా నడిచే రాష్ట్రాన్ని అంతా అడ్డగోలుగా ఉంది. డౌట్ ఎందుకు నేను చెప్పాను అవసరంలో, తాగడం నడితే పాపం తాగడం నడితే చెప్తాడు కదా అన్న. ఈ బ్రాండ్లో ఇప్పుడు నిన్నారా, ఆ బ్రాండ్లో నిన్నారా, భూమ్ భూము ఆంధ్ర గోల్డ్ అది ఉంది, అంతా వాళ్ళ రంగులే ఉన్నాయి. ఇప్పుడు ఆ డబ్బులంతా ఎక్కడికి వెళ్తుంది? జగన్ రెడ్డి గారికి వెళ్తుంది కదా, జే ట్యాక్స్ రూపంలో. ఈ డబ్బులంతా ఆయన గారికి వెళ్తుంది కదా. ఓకేనా, అడగాల్సి ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ. రామ్మా రా.